హాయ్ అండి, హలో, వెల్కమ్ టు ఆకృతి యూట్యూబ్ ఛానల్. నేను మీ శైలజ. ఆకృతి అనేది నా పేరు కాదు, అది నా యూట్యూబ్ ఛానల్ పేరు మాత్రమే. ఎందుకంటే క్రాఫ్ట్స్ అలాంటి నాకు ఇష్టం కాబట్టి ఒక ఆకృతిలాగా అలా నన్ను ఆ పేరు పెట్టుకున్నాను. అంతే, నేను వచ్చేసి యోగా టీచర్ అండి. నేను సర్టిఫైడ్ యోగా టీచరు. అంతేకాదు, కొంచెం నాకు బ్యూటిషియన్ కూడా వచ్చు. నేను బ్యూటిషియన్ కోర్స్ కూడా చేశాను. మళ్ళీ ఇంకా నాకు క్రాఫ్ట్స్ అన్న, ఫ్లవర్ డెకరేషన్స్ అన్న, ఇలాంటివి అంటే నాకు చాలా ఇష్టము. అందుకనే ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టాలని చూశాను నేను. ఇది కూడా నా స్వయంగా నేను పెట్టలేదు. మా ఇంటి పక్కన అమ్మాయి ఆల్రెడీ యూట్యూబ్లో చేస్తుంది, సిరి యూట్యూబ్ ఛానల్ అని. అమ్మాయి హైదరాబాద్లో ఉంటుందన్నమాట. ఆ అమ్మాయి చెప్పింది, బాగుంటుంది అక్క నీకు అవన్నీ వచ్చు కదా, పెట్టు పెట్టు, నలుగురికి చూపించట్టు ఉంటుంది, పెట్టు అని చెప్పేసి గొడవ చేయడం వల్లే నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. యాక్చువల్గా అయితే దీంట్లో నాకు ఏమీ తెలియదు, ఎటువంటి నాలెడ్జ్ లేదు. అసలు కనీసం ఎలా పెట్టాలి ఏంటి ఇదంతా కూడా నాకేం తెలీదు. తర్వాత యూట్యూబ్లోనే అన్ని వీడియోస్ చూసి దాన్ని బట్టి నేను ఇది పెట్టానన్నమాట యూట్యూబ్ ఛానల్. అది కూడా ఏంటంటే ఈ కరోనా నాకు బాగా కలిసి వచ్చింది. కరోనా వల్ల ఏంటంటే పిల్లలందరూ ఇంటి దగ్గర ఉన్నారు కదా, అందుకని చెప్పేసి నాకు చక్కగా హెల్ప్ చేశారు. హెల్ప్ చేయడం వల్లే నాకు ఎడిట్ చేయడం కానీ ఇవన్నీ కానీ తెలిసినాయి అన్నమాట. లేకపోతే నాకు అసలు దీని గురించి ఎటువంటి నాలెడ్జ్ ఇప్పుడు కూడా లేదు. ఇప్పుడిప్పుడే కొంచెం తెలుసుకుంటున్నాను. నేను ఏమనుకున్నానంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నాకు వచ్చి కదా ఇవన్నిటినీ అందరితో షేర్ చేసుకోవాలనుకున్నాను. కానీ నిజానికి ఎవరైనా ఒప్పుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ నేనే చెప్తున్నాను, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే మనం ఎవరికైనా ఎంత నేర్పిస్తామో నాకు తెలియదు, కానీ ఇందులో మాత్రం మనం చాలా నేర్చుకుంటామనేది నాకు అర్థమైపోయింది. నిజంగా నేను ఇప్పుడు యూట్యూబ్ స్టార్ చేసి 3 మంత్స్ అవుతుంది. దసరా నవరాత్రులు స్టార్టింగ్ అనమాట. అమ్మవారి నవరాత్రుల్లోనే ఫస్ట్ డే నుంచి నేను స్టార్ట్ చేశాను. ఇంచుమించు 3 మంత్స్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి నీకు ఇంచుమించుగా అంటే 100కి క్లోజ్లో ఉన్నాను. నేను చాలా దగ్గరగా ఉన్నాను 100కి. 93-94 వరకు వీడియోస్ అయ్యాయి. అందుకే నా ఇంట్రడక్షన్ వీడియో ఒకటి చేయాలనుకున్నాను. అందుకే ఈ వీడియో ఇలా చేస్తున్నాను అనమాట. ఎప్పుడైనా కానీ నేను వీడియోస్ పెట్టినప్పుడు ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే కూడా కొంచెం చూసి చూడండి పోండి, అందరికీ అన్నీ రావాలని లేదు. మా వారి పేరు వచ్చేసి శ్రీహరి. ఈయన అగ్రికల్చర్ ఫార్మర్, అంటే వ్యవసాయం చేస్తారు. మాకు ఒక బాబు పేరు వచ్చేసి సందీప్. వాడి పేరు సందీప్ కానీ జాతక ప్రకారం అయితే గాన అక్షరం గహాన్ చౌదరి అని పేరు మార్చాము. వీడొచ్చేసి MBA స్పెషలైజేషన్, అంటే లగ్జరీ బ్రాండ్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తున్నాడు అనమాట. పైగా వీడే మోడల్ మోడలింగ్ కూడా చేస్తుంటాడు. మా అమ్మ వాళ్ళది వచ్చేసి నిజామాబాద్. నిజామాబాద్ దగ్గర మాధవ్ నగర్ అని ఊరు అందరికీ తెలిసే ఉంటుంది, చాలా వరకు తెలిసి ఉంటుంది. ఎందుకంటే మాధవ్ నగర్ అంటే ఫేమస్ సాయిబాబా టెంపుల్, అందుకని అందరికీ ఐడియా ఉంటుంది. మా అత్తగారు వాళ్ళది వచ్చేసి బోధన్ అనమాట. బోధన్ దగ్గర పక్కన విలేజ్ మినర్పల్లి అని. నేను వచ్చేసి ఇంటర్ వరకు చదివాను. నా పెళ్ళికి ముందు 10th రాశాను, కానీ నిజం చెప్పాలంటే మ్యాథ్స్ ఇంగ్లీష్ నాకు కొంచెం రావు. ఆ భయంతో నేను సరిగ్గా ఎగ్జామ్ రాయలేకపోయాను, 10th అయితే ఫెయిల్ అయ్యాను. ఆ తర్వాత పెళ్ళికి ముందే 2-3 సార్లు ఫీజు కట్టి రాయాలని చూశాను, కానీ నేనైతే రాయలేకపోయాను. ఎందుకంటే బట్టి పట్టాలన్నా కానీ ఏ క్వశ్చన్ ఇస్తారో మనకు తెలియదు కదా, అందుకే నేను బట్టి బట్టి అయితే రాయలేకపోయాను. ఇంకా అది అక్కడితో ఆగిపోయింది. తర్వాత నేను చదువుకోవాలన్నా కానీ తర్వాత కూడా చదువుకోలేదు. ఇంకా నెక్స్ట్ పెళ్ళి అయిపోయింది. పెళ్ళైన తర్వాత నేను 10th ఇంటర్ నా పెళ్ళైన తర్వాత చేశాను. చేసి ముఖ్యంగా చెప్పాలనుకుంది ఏంటంటే, నేను ఇప్పుడు మనకి సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది పబ్లిక్గా పెట్టుకోకుండా అందరూ దాన్ని దాచిపెడుతున్నారనమాట. అంటే కనిపించకుండా పెట్టుకుంటున్నారు. నేను మాత్రం కనిపించేటట్టే పెడుతున్నాను. నాకు 245 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అయితే నేను ఎందుకు దాయకుండా పెడుతున్నాను అంటే, ఇప్పుడు ఈ వీడియోస్ తీయడం చాలా కష్టమండి. అసలు ఇంట్లో పనిచేసుకుంటూ వీడియోస్ తీయడం అనేది ఎంత కష్టమవుతుందంటే నేను అసలు చెప్పలేకపోతున్నాను. పైగా ఏంటంటే నాకు హెల్ప్ చేయడానికి కూడా ఎవరు లేరు. అంటే వీడియోస్ తీయడానికి కానీ చేయడానికి కానీ ఎవరు లేరు. ఇంకా నా సొంతంగా నేను చేసుకోవాలి. అసలు కొన్ని వీడియోస్ అయితే నేను ఏం చేస్తానంటే వీడియో స్టార్ట్ చేస్తాను, అంతవరకు ఫినిష్ అవుతుంది. తర్వాత చూసుకుంటే వీడియో స్టార్ట్ చేయను అనమాట. వీడియో జస్ట్ అలా పెట్టేసి నా పని నేను చేసుకుంటూ ఉంటాను. ఆ తర్వాత అబ్బా ఇక కోపం వచ్చేస్తుంది, వీడియో అంతా చెడగొట్టుకున్నానని. ఇంకా అట్లా కూడా చాలా వీడియోస్ పాడైపోయినాయి నాకు. ఇంకా ఎవరు లేరు, నేనే ఎంతో కష్టపడి దీన్ని చేసుకుంటూ వస్తున్నాను. నా వీడియోస్లో నాకు ఏంటంటే ఎడిటింగ్ అది రాదు కాబట్టి కొంచెం నార్మల్గా ఉండొచ్చు, నేను కాదని చెప్పను. ఇంకా పైన మాత్రం ఇంత నార్మల్గా కాకుండా బెటర్గా అందించడానికే ట్రై చేస్తాను. నేను కూడా చాలా వరకు నేర్చుకొని మీకు మంచిగా అందించడానికే నేను ట్రై చేస్తాను.
ఇంకా ఇప్పుడు నేను అలా బయట కనిపించేలా ఎందుకు పెట్టినానంటే, ఒకసారి కాకపోతే ఒకసారైనా కానీ ఎవరైనా చూసిన వాళ్ళు అనుకుంటారు కదా వీడియో తను ఇలా చేసింది బాగుంది అనేది, నాకు కష్టం తెలుస్తుంది కాబట్టి తప్పకుండా నేను సబ్స్క్రైబ్ చేసుకుంటారనే ఉద్దేశంతో నేను కనిపించేలానే పెట్టుకున్నాను ఆ సబ్స్క్రైబర్స్ని కూడా. నేను పెళ్ళికి కావాల్సిన అన్ని ఐటమ్స్ కూడా చేస్తుంటాను. అంతేకాదు నాకు క్రాఫ్ట్ అన్న, ఇంకా ఫ్లవర్స్ తోటలన్న అట్లాంటివి చాలా ఇష్టము. ఇప్పటి వరకు నేను యూట్యూబ్లో చాలా రకరకాలైన వీడియోస్ కూడా పెట్టాను, అవన్నిటి క్లిప్పింగ్స్ అన్నమాట. నేను ఇంకవన్నీ కూడా పెట్టలేదు, ఇందులో కొన్ని పెట్టాను. అంటే నేను ఏమేం చేస్తాను అనేదాన్ని ఒక దీనిలాగా మీకు చూపిస్తున్నాను అన్నమాట. ఇవన్నీ ప్లాంట్ హ్యాంగింగ్స్. నాకు ముగ్గులు అంటే కూడా చాలా ఇంట్రెస్ట్, అందుకని చెప్పేసి ముగ్గులు అది కూడా వేస్తుంటాను నేను ఎక్కువగా. నాకు టైలరింగ్ అది కూడా రాదు, కానీ చిన్నపిల్లలకి ఫ్రాక్స్ అలాంటివి కూడా ఆడపిల్ల అంటే ఇష్టం కాబట్టి అలా కుట్టి ఇస్తూ కూడా ఉంటాను. నాకు అన్నిటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ కాదు, నాకు అస్సలు వంట చేయడం ఇష్టం ఉండదు. కానీ ఏదో ఇక తప్పక రోజు చేస్తానన్నమాట. వంట రాదు అని కాదు, వచ్చు కానీ నాకైతే ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకా ఎప్పుడో ఒకసారి ఏదో ఇక ప్రోటీన్ ఫుడ్ అట్లాంటివి ఏమన్నా అప్పుడప్పుడు పెడుతున్నాను తప్ప వంటలు అనేది నేను వీడియోస్ పెట్టను అసలు. నేను నిజంగానే మీకు తగ్గట్టుగా నేను వీడియోస్ చేస్తాను. దయచేసి నాకు సపోర్ట్ చేయండి, నేను ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముఖ్యంగా ఏంటంటే నా వీడియోని ఒక్క 5 నుంచి 10 నిమిషాలు ఎలాగోకల్లా కళ్ళు మూసుకొని రోజు భరించేసేయండి. ఓకే అండి, ఈ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.